हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ही वीडियो लो मनम साइकोलॉजी की संबंधी पेरुगुदला विकासम परिपक्वता भावना स्वभावम विकास नियमालू सूत्रालू विकास निर्णयकाल गुरिंची मरिकोनी मुख्यमैन प्राक्टिस बिट्स नी चूद्दाम। जन्युवुलु तप्प व्यक्तिपै प्रभावं चूपे प्रति विषयान्नी तेलिपेवे परिसरं अनि अन्नवारेवरु। आंसर लॉन्गफील्ड वेल्ड बोरिंग। पुट्टिनप्पुडु तल निलपलेनि शिशुवु मूडु नेलल वयसुलो एलांटि शिक्षण लेकुंडा तलनु निलपडानिकि गल कारणमेमि। आंसर परिणति। వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం వరుసగా నేర్పే నియమం ఏమి? ఆన్సర్ వికాసం క్రమానుగతమైనది. కెల్లాగ్ దంపతులు తమ బిడ్డ అయిన డొనాల్డ్తో పాటు చింపాంజీ మీద పరిశీలించారు. అప్పుడు చింపాంజీ ఏమని పేరు పెట్టారు? आंसर गुवा। गेगर मेंडल अनुवंशिक सूत्रालनु एन्नी रकालुगा चेप्पडं जरिगिंदी? आंसर मूडु रकालुगा। व्यक्तिलोनी विविध विकासालन्नी विडिविडिगा काक अन्नी कलिसी समैक्यंगा पनिचेस्तेने व्यक्ति योक्क संपूर्ण विकासं जरुगुतुंदी अनि विवरिंचे विकास नियममेमी? आंसर विकास परस्पर संबंध नियमम। एवरी प्रकारं जीव संबंधित परिसराल प्रभावं वल्ल जीवी योक्क संरचनललो आलोचनललो प्रवर्तनललो मार्पु रावडमे विकासं। आंसर क्रैग। తెల్లపిల్లి కడుపున నల్లపిల్లి పుట్టడం డాష్ నియమం। ఆన్సర్ ప్రతిగమన నియమం। ఒక విద్యార్థి కూడిక ఆధారంగా గుణకారాలు తీసివేతల ఆధారంగా భాగహారాలు చేయడం డాష్। आंसर विकास संचित नियमम। मूडु नेललु निंडिन शिशुवु मेडनु निलपगलिगे सामर्थ्यं एर्पडटं डैश। आंसर परिपक्वता। ज्ञानेंद्रिय विकासं अधिकंगा जरुगु दश एदी? आंसर शैशव दश। ओक उपाध्यायुडु विद्यार्थिकि मोदट वृत्तंनु गीयटं नेर्पि तरुवात चतुरस्रंनु गीयटं नेर्पडं ए नियमं? आंसर समीप दूरस्थ नियमम। क्रोमोजोम्ल आकारम ई क्रिंद इव्वबडिन ए आकारम? आंसर वी आकारम।
వ్యక్తుల సుఖదుఖాలకు వైవిధ్యాలకు కారణం జన్యువులే అని పేర్కొన్న వారెవరు? ఆన్సర్ ఆల్పోర్ట్. వికాసం ఎప్పటి నుండి మొదలవుతుంది? ఆన్సర్ తల్లి గర్భంలోని పిండదశ నుండి. శిశువు జన్మించే నాటికి సగటుగా ఎన్ని అంగుళాల పొడవు ఉంటుంది? ఆన్సర్ 20 అంగుళాల పొడవు. స్కోడాక్ పెంపుడు శిశువులపై జరిపిన పరిశోధనలో పరిసరాలలో పెరగడం వలన పెంపుడు శిశువుల ప్రజ్ఞాలబ్ధి సగటున డాష్. ఆన్సర్ 116. ఒకే వయసులో ఉన్న పిల్లల భాషలో తేడాలు ఉండటం ఏ నియమం? ఆన్సర్ వికాస వైయక్తిక భేదాల నియమం. బయట ప్రపంచంతో సంబంధాలను ఏర్పరచుకుని క్లిష్టమైన సాంఘిక జీవితానికి పునాది ఏర్పరచుకోవడం ఏ దశలోని ముఖ్య అంశం? ఆన్సర్ పూర్వ బాల్యదశ. ఏ నియమం ప్రకారం వికాసం అడ్డంగా కొనసాగుతుంది? ఆన్సర్ సమీప దూరస్థ నియమం ప్రకారం. భాషా వికాసానికి అవరోధం కానిది ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ మంచి అధ్యయన అలవాట్లు. ఫలదీకరణ నుంచి 2 వారాల వరకు ఉండే వ్యక్తి వికాస దశ ఏ దశ? ఆన్సర్ జైగోట్ దశ. జన్యుశాస్త్ర పితామహుడు అయిన గ్రెగర్ మెండల్ ఏ దేశపు మతాధికారిపతి? ఆన్సర్ ఆస్ట్రియన్. వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుండి అతడిపై ప్రభావం చూపించే ప్రతి బాహ్య కారకం పరిసరం అవుతుంది అని పేర్కొన్న వారెవరు? ఆన్సర్ వుడ్వర్త్. ఒక దశలోని ప్రస్తుత వికాస వేగం ఆధారంగా ఒక శిశువు రాబోయే దశలో ఆ వికాసంలో ఎంత అభివృద్ధి చెందుతాడో అంచనా వేయవచ్చు అని వివరించే వికాస నియమం ఏది? ఆన్సర్ వికాస ప్రాగుక్తీకరణ నియమం. వ్యక్తి వికాసంలో అనువంశికతకు ప్రాధాన్యతను ఇచ్చిన వారిలో లేనివారు ఎవరు? ఆన్సర్ వుడ్వర్త్. ఎవరి భావన ప్రకారం అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి? ఆన్సర్ వుడ్వర్త్. ఇంగ్లాండ్లోని ప్రముఖ కుటుంబాలు సాధారణ కుటుంబాలపై ప్రయోగాలు చేసింది ఎవరు? ఆన్సర్ గాల్టన్. మార్టిన్ కల్లికాక్ ఒక డాష్. ఆన్సర్ సైనికుడు. ఎవరి ప్రకారం అనువంశికత అనగా తల్లిదండ్రుల నుండి పూర్వీకుల నుండి
లేదా జాతి నుండి సంక్రమించే రూపాలు మరియు భౌతిక సామర్థ్యాలు. ఆన్సర్ డగ్లస్ మరియు హాలండ్. ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలగడానికి మధ్యగల తేడాను ఈ క్రింది విధంగా అంటారు. ఆన్సర్ సామీప్య వికాస మండలం. ఎవరి ప్రకారం ఆకారాలను మరియు ప్రాకార్యాలను సమైక్యపరిచి విశదపరిచే క్లిష్ట ప్రక్రియే వికాసం. ఆన్సర్ అండర్సన్ ప్రకారం. దాయాదులు, అన్నదమ్ములు కవలలపై పరిశోధన చేసిన వారెవరు? ఆన్సర్ ఫ్రీమన్. మానసిక వికాస లక్షణం కానిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వివేచన జ్ఞానం లేకపోవడం. ఇక్కడ సార్వత్రిక క్రమం ఉంటుంది, కానీ ఒక దాని ఆధారంగా మరొకటి ఉండదు. ఆన్సర్ వికాస క్రమానుగత నియమం. క్రింది వానిలో నిరంతరం జరిగే ప్రక్రియ. ఆన్సర్ వికాసం. క్రింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ పెరుగుదల గుణాత్మక అంశం. ఉపాధ్యాయుడు లెక్కలు నేర్పేటప్పుడు భాగాహారాన్ని అన్నిటికన్నా చివర నేర్పడానికి కారణమేమి? ఆన్సర్ క్రమానుగతం. పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువని తెలిపిన వారెవరు? ఆన్సర్ డబ్ల్యూసి బాగ్లే. లత పుట్టిన 4 నెలలకు తనకు తానుగా తలను నిలుపుకోగలుగుతున్నది. ఇది ఈ క్రింది వాటిలో దేనిలోకి వస్తుంది? ఆన్సర్ పరిపక్వత. విద్యార్థులకు సరైన విద్య, ఔద్యోగిక వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని, మంత్రణాన్ని అందించేందుకు వీలుగా ఉపాధ్యాయునికి అవసరమైన పరిజ్ఞానం డాష్. ఆన్సర్ అనువంశికత, పరిసరాలు. ఒక విద్యార్థిలో శరీర భాగాలు వేగంగాను మానసిక పెరుగుదల తక్కువగాను జరిగిను. ఇది ఈ క్రింద ఇవ్వబడిన ఏ నియమం అనుసరించినది? ఆన్సర్ వికాస వేగ నియమం. అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అన్నది ఎవరు? ఆన్సర్ వుడ్వర్త్. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం వరుసగా నేర్పే నియమం. ఆన్సర్ క్రమానుగతమైనది.
ఈ క్రింది వాటిని చెతపరచుము. ఆన్సర్: 19 జతల సమరూప కవలలు న్యూమన్, పడవలు జిప్సీలు నడిపే పిల్లలు గోర్డన్, పెంపుడు శిశువులు స్కోడాక్, పాఠశాల వసతులు పిల్లల వికాసానికి మధ్య సంబంధం డబ్ల్యూసి బాగ్లే. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.